మాగుంట పార్వతమ్మ గారి ఆకస్మిక మరణం బాధాకరం. అభివృద్ధి రూపంలో వారు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు. పార్వతమ్మ మరణం నెల్లూరు, ఒంగోలు వాసులకు, ప్రత్యేకంగా కావలివాసులకు తీరని లోటు. పార్వతమ్మ గారితో నాకు ప్రత్యేక అనుబంధముంది. వారి మృతితో ఆత్మీయత పంచే మాతృ సమానురాలిని కోల్పోయాను. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. బీదా రవిచంద్ర, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని అర్చన సేవలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాజస్థాన్ మంత్రి సుజయ్ శర్మలు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి టీటీడీ అధికారులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కన్నీటి నివాళి. మాగుంట సుబ్బరామిరెడ్డి ఆశయ సాధన కోసం పరితపిస్తూ ప్రజానేతగా, వివాదరహితురాలిగా, సౌమ్యులుగా రాజకీయాల్లో మాగుంట పార్వతమ్మ గారు తనదైన ముద్ర వేసుకున్నారు. వారు మన మధ్య లేకున్నా వారి జ్ఞాపకాలు పదిరంగా ఉంటాయి. మాగుంట పార్వతమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇట్లు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.